రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణే ఏకైక ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, రామ్కీ ఫౌండేషన్, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో శనివారం శ్రీకాకుళం కొత్త రోడ్లో గల శాంతి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బాలల వారోత్సవాలు వందలాది మంది పిల్లలు మధ్య అతిథులు జ్యోతి ప్రజ్వలనతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల హక్కులు, వారి సంక్షేమానికి ఇరు ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, చట్టాలపై కేంద్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత డొనాల్డ్ డక్ కార్యక్రమ నిర్వాహకులు బొట్టా నాగేశ్వరరావు డొనాల్డ్ డక్ తో మాట్లాడించిన తీరు పిల్లల మనసులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం, జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ రఘుపాత్రుని చిరంజీవి, అంతర్జాతీయ మానవ హక్కుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పప్పల రామ్మోహన్ రావు, రామ్కీ ఫౌండేషన్ రీజనల్ హెడ్ కనుమిట్ట శ్రీకాంత్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు పేడాడ రమణకుమారి, విజయనగరం జేఎన్టీయూ పాలక మండలి సభ్యులు దుప్పల వెంకట్రావు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ మెట్ల మల్లేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, లైఫ్ మెడికల్ మేనేజింగ్ డైరెక్టర్ సనపల చంద్రశేఖర్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఉత్తరాంధ్ర ప్రతినిధులు కొత్తకోట శ్రీనివాస్, కేఎల్ఐయ్య, బి లవకుశ, అచ్చిరెడ్డి, మొదలవలస వాసు, చింతాడ అప్పారావు, రాజేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ దైవ స్వరూపం అనేటువంటిది ప్రపంచాన్ని నాడు శాసిస్తుంది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరు చెప్తారు నాకు ఎక్కడ దిత్తిగా నీవే ప్రపంచాన్ని నిలబెట్టగలిగే బోధక శక్తులు శ్రీలక్ష్మి గారు చెప్తారు. మిగిలినటువంటి దేశాల్లో అంటే కొత్త తరాలకు వచ్చారు, కానీ మన దేశంలో ఉన్నంత యువత పిల్లలు ప్రపంచంలో ఏ దేశంలో లేదు. అందుకే మనల్ని యంగ్ ఇండియా, చైల్డ్ ఇండియా